పిల్లలు గత కొన్ని రోజులుగా సిద్ధిపేట సమగ్ర శిక్ష వారు అందిస్తున్నటువంటి లెసన్స్ ను మీరు YouTube ద్వారా వింటున్నారు కదా మరి ఈ రోజు కూడా మీకు గణితానికి సంబంధించి ఒక పాఠ్యాంశాన్ని నిర్మించడానికి నేను వచ్చాను మరి తెలుసుకుందామా పిల్లలు పిల్లలు మీ అందరికీ ఎక్కాలు గుర్తున్నాయి కదా టేబుల్స్ వెరీ గుడ్ పిల్లలు మీ అందరికీ ఈ ఎక్కాలు గుర్తున్నాయి కాబట్టి ఈ రోజు నేను చెప్పబోయే అంశము మీకు బాగా అర్థమవుతుంది పిల్లలు ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను నా దగ్గర 8 గోళీలు ఉన్నాయి ఆ 8 గోళీలను నేను ఒక నాలుగు విధాలుగా అమర్చాను మరి చూద్దామా పిల్లలు పిల్లలు చూడండి ఇక్కడ 8 గోళీలు నా దగ్గర ఉన్నాయి కదా మరి 8 గోళీలను ఈ విధంగా నేను నాలుగు రకాలుగా వీటిని నేను అమర్చాను చూడండి ఇక్కడ పిల్లలు ఫస్ట్ రో లో ఇక్కడ ఒకే అడ్డు వరుసలో మొత్తం గోళీలను పెట్టాను మరి అప్పుడు ఏమవుతుందంటే ఒక అడ్డు వరుస మొత్తం 8 నిలువు వరుసలు అన్నట్టు 1 2 3 4 5 6 7 8 అప్పుడు 8 నిలువు వరుసలు మరి ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నాను మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి 1 8 అంటాము 1 8 8 మీ అందరికీ తెలుసు కదా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ రెండో చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ రెండు అడ్డు వరుసలు నాలుగు నిలువు వరుసలు కాబట్టి దీని ఏం చేస్తున్నాం రెండు అడ్డు వరుసలు నాలుగు నిలువు వరుసలు మొత్తం ఎంత 2 4 జా 8 వీటిని రెండును నాలుగును మల్టిప్లికేషన్ చేస్తే 8 వస్తుంది అని అర్థం మనం తీసుకున్నది 8 గోళీలే కదా ఆ ప్రతిసారి మనకి 8 గోళీలు మనకు లెక్క సరిపోవాలి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నాలుగు అడ్డు వరుసలు 1 2 3 4 అదే విధంగా రెండు నిలువు వరుసలు మరి అదే విధంగా 4 2 మరి మల్టిప్లై చేస్తే 4 2 జా కూడా 8 అవునా పిల్లలు అర్థమవుతుందా రైట్ నెక్స్ట్ ఇక్కడ ఒకే ఒక నిలువు వరుసలో మొత్తం అన్ని గోళీలను అమర్చాం కాబట్టి అడ్డు వరుసలు ఎన్ని అవుతాయి 8 అవుతాయి కాబట్టి 8 అడ్డు వరుసలు ఒక నిలువు వరుస మొత్తం ఎన్ని గోళీలు అవుతున్నాయి ఇక్కడ కూడా 8 గోళీలు అవుతున్నాయి చూశారా పిల్లలు ఇప్పుడు ఇట్లా నాలుగు రకాలుగా మనం 8 అనే నంబర్ ను ఇట్లా నాలుగు రకాలుగా మనం రెండు అంకెల లబ్దంగా రాయొచ్చు రెండు నంబర్లు ను మల్టిప్లై చేస్తే 8 వచ్చే విధంగా ఈ విధంగా మనం నాలుగు రకాలుగా రాయొచ్చు చూద్దాం పిల్లలు ఇవిటు మనం ఏ అంకెల లబ్దంగా రాస్తామో కింద లైన్ గా రాసేద్దాం 1 8 1 8 2 4 4 2 8 1 ఇన్ని అంకెల తోటి మనం 8 ని లబ్దాలుగా రాశాం చూద్దామా ఇప్పుడు ఇక్కడ కొన్ని అంకెలు మనకు డబుల్ డబుల్ కనిపిస్తున్నాయి వాటిని తీసేద్దాం ఇగో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 1 ని తీసేద్దాం ఇక్కడ 8 ఉంది 8 ని తీసేద్దాం 2 ఉంది 2 ని తీసేద్దాం 4 ఉంది 4 ని తీసేద్దాం అంటే నాలుగు అంకెలు డబుల్ డబుల్ వచ్చాయి కాబట్టి వీటిని తీసేస్తే మనకు మిగిలినవి 1 ఈ 1 రాశాను ఇందులో 2 చిన్నది కాబట్టి 2 ఫస్ట్ రాస్తున్నాను మళ్ళీ ఈ రెండింటిలో 4 చిన్నది కాబట్టి 4 ఫస్ట్ రాస్తున్నాను తర్వాత 8 రైట్ అంటే నాలుగు అంకెలు మిగిలాయి ఈ నాలుగింటిని ఏమంటామంటే మనము ఈ 8 యొక్క కారణాంకాలు అంటాము ఏమంటాం పిల్లలు కారణాంకాలు ఈ రోజు మనం చెప్పుకోబోయే విషయం కూడా ఏంటిది కారణాంకాలు ఏమంటాం కారణాంకాలు ఇంగ్లీష్ లో వీటిని ఏమంటాం మనం ఫ్యాక్టర్స్ ఏమంటాం ఫ్యాక్టర్స్ పిల్లలు చూశారు కదా ఈ నాలుగు అంకెలను ఏమంటాం మనము 8 యొక్క కారణాంకాలు 8 యొక్క కారణాంకాలు అంటాం ఓకే పిల్లలు నెక్స్ట్ ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం రైట్ పిల్లలు ఇప్పుడు చూశాం కదా మనం 8 యొక్క కారణాంకాలు ఎలా తెలుసుకున్నామో ఇప్పుడు అదే విధంగా 12 యొక్క కారణాంకాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం చూడండి పిల్లలు 12 అనే అంకెను తీసుకుందాం 12 అనే సంఖ్యలో మనము ఇప్పుడు 12 ఎన్ని రకాలుగా మనం రాయవచ్చు మీకు అందరికీ టేబుల్స్ వచ్చుగా పిల్లలు ఇప్పుడు నుంచి నేను రాస్తున్నాను చూడండి
1 ను 12 తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది అంటే 1 12 జా 12 నెక్స్ట్ అదే మళ్ళీ 2 టేబుల్ లో 2 6 జా 12 అదే విధంగా 3 టేబుల్ లో 3 4 జా 12 నా అదే విధంగా 4 3 జా 12 నెక్స్ట్ అదే విధంగా 6 2 జా 12 నెక్స్ట్ అదే విధంగా 12 1 జా 12 చూశారా పిల్లలు 12 ను ఎన్ని రకాలుగా రాయవచ్చు ఇంకా ఏమైనా రాయగలుగుతామా ఒకసారి ఆలోచించండి ఈ ఇన్ని రకాలుగా కాకుండా ఇంకో వేరే విధంగా రాయగలుగుతామా రాయలేము 12 ను ఇన్ని రకాలుగా మాత్రమే రాయగలుగుతాం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా రాశాం 1 2 3 4 5 6 6 టైప్స్ మనము 12 ను రెండు అంకెల లబ్దంగా రాశాం ఓకేనా పిల్లలు చూద్దాం మళ్ళీ ఇప్పుడు 12 యొక్క గణాంకాలు రాయాలంటే మనం ఏం చేస్తాము ఇంతకుముందు చూసినట్టుగా మనము 8 యొక్క గణాంకాలు రాసేటప్పుడు మనము కొన్ని డబుల్ డబుల్ ఉన్నాయి తీసేసాం కదా ఇక్కడ కూడా మనం డైరెక్ట్ తీసేసుకుంటూ రాసేద్దాం చూద్దాం 1 ఇక్కడ ఉంది కాబట్టి 1 ఇందులో కూడా కనబడుతుందిగా మనకు కాబట్టి 1 ను ఒకసారి రాద్దాం 1 అదే విధంగా 2 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి 2 ను 1 టైమే రాద్దాం అదే విధంగా 3 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ అదే విధంగా 4 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి రాద్దాం నెక్స్ట్ అదే విధంగా 6 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి 1 టైమే రాద్దాం నెక్స్ట్ అదే విధంగా 12 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి 1 టైమే రాద్దాం వీటన్నిటిని ఏమంటాం పిల్లలు ఇప్పుడు 1 2 3 4 6 12 వీటిని 12 యొక్క ఫ్యాక్టర్స్ తెలుగులో 12 యొక్క కారణాంకాలు అంటాము 12 కారణాంకాలు ఏమంటాం పిల్లలు కారణాంకాలు 12 యొక్క కారణాంకాలు అంటాము 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్పాలి పిల్లలు 1 2 3 4 6 12 చూశారుగా పిల్లలు 12 యొక్క కారణాంకాలు మరి 8 యొక్క కారణాంకాలు చూసాం 12 యొక్క కారణాంకాలు చూసాం మరి అదే విధంగా ఇప్పుడు ఇంకా మరికొన్ని సంఖ్యల యొక్క కారణాంకాలు పిల్లలు ఇప్పుడు 6 యొక్క కారణాంకాలు రాద్దాం మరి 6 ఏ ఏకంలో వస్తుందో చెప్పండి 1 6 6 2 3 6 3 రెంట్లు 6 6 ఏకం 6 మరి ఈ విధంగా ఇప్పుడు చెప్పండి పిల్లలు 6 యొక్క కారణాంకాలు ఏమేమి అవుతాయి మనం ఇక్కడ గమనించినట్లయితే 1 2 3 6 మరి 6 యొక్క కారణాంకాలు ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి పిల్లలు ఇప్పుడు మనము 14 యొక్క కారణాంకాలు రాద్దాం మరి 14 ఏ ఏకంలో వస్తుంది వెరీ గుడ్ 1 14 జా 14 2 7 జా 14 7 2 జా 14 14 1 జా 14 చూశారుగా పిల్లలు అంటే ఇప్పుడు 7 యొక్క కారణాంకాలు చెప్పండి 1 2 7 14 చూశారుగా దీనికి కూడా 4 పిల్లలు ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం 24 యొక్క కారణాంకాలు రాద్దాం పిల్లలు మరి 24 ఏ ఏకంలో వస్తుందో చెప్పండి ఇంతకుముందు చెప్పినట్టుగానే 1 24 జా 24 2 12 జా 24 3 8 జా 24 4 6 జా 24 8 3 జా 24 12 2 జా 24 24 1 జా 24 ఇప్పుడు చెప్పండి పిల్లలు 24 యొక్క కారణాంకాలు ఏమేమి అవుతాయి 1 2 3 4 6 8 12 24 మరి చాలా వచ్చాయి కదా పిల్లలు ఈరోజు మనము కారణాంకాల గురించి నేర్చుకున్నాం కదా మరి ఈరోజు నేర్చుకున్న విషయాలన్నింటినీ మనం ఒకసారి బోర్డు మీద రాశాను నేను ఒకసారి చూడండి ఏమేమి నేర్చుకున్నాము మనము 6 యొక్క కారణాంకాలు నేర్చుకున్నాము
చూడండి ఆరు యొక్క కారణాంకాలు 1 2 3 6 నెక్స్ట్ అదే విధంగా 8 యొక్క కారణాంకాలు 1 2 4 8 మరి ఈ విధంగా అన్ని ఈ సంఖ్యల యొక్క కారణాంకాలు నేర్చుకున్నాం అదే విధంగా ఇంకా కొన్ని నేను మనము కొన్ని కారణాంకాలు ఒక మూడు సంఖ్యల యొక్క కారణాంకాలు కూడా ఇక్కడ రాశాను చూడండి నాలుగు యొక్క కారణాంకాలు ఎట్లా రాశాను నేను అంటే 1 4 జా 4 2 2 జా 4 4 1 జా 4 అంటే అర్థమైంది పిల్లలు అర్థమవుతుంది మరి అదే విధంగా ఇగో 1 టేబుల్ లో 1 18 జా 18 2 9 జా 18 అంటే 2 టేబుల్ లో 18 వస్తుంది కదా కాబట్టి 2 అనేది 18 కు కారణకం అవుతుంది 3 6 జా 18 3 టేబుల్ లో 18 వస్తుంది కదా 3 6 జా 18 కాబట్టి 3 అనేది 18 కు కారణకం అవుతుంది అదే విధంగా 6 3 జా 18 9 2 జా 18 18 1 జా 18 ఇట్లా ఒక సంఖ్యకు కారణాంకాలు రాయాలంటే మనకు టేబుల్స్ తెలిస్తే మనం కారణాంకాలు రాయొచ్చు అర్థమైందా పిల్లలు అందుకే మీరు 20 ఎకరాల వరకు తప్పకుండా మీరు నేర్చుకొని ఉండాలి మరి పిల్లలు ఇక్కడ గమనించండి కొన్ని విషయాలు మనం ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాల్సి ఉంది ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి సంఖ్యకు కారణాంకాల్లో మనకి ఏం కనబడుతుంది ప్రతి దానంలో కూడా ఒకటి కనబడుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఏ సంఖ్యకైనా ఒకటి అనేది కారణాంకం అవుతుంది అదే విధంగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏ సంఖ్యకైనా అదే కారణాంకం అవుతుంది అంటే ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది 12 కు 12 కారణాంకం అవుతుంది 15 కు 15 కారణాంకం అవుతుంది 24 కు 24 కారణాంకం అవుతుంది అంటే దీన్ని బట్టి అర్థమైంది పిల్లలు రెండు విషయాలు మనం గమనించాల్సినవి ప్రతి సంఖ్యకు ఒకటి కారణాంకం అవుతుంది అదే విధంగా ప్రతి సంఖ్యకు ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది మరి ఈ విధంగా ఒక సంఖ్యకు మూడు కారణాంకాలు ఉంటాయి ఒక సంఖ్యకు నాలుగు కారణాంకాలు ఉంటాయి ఒక సంఖ్యకు ఆరు ఉంటాయి ఒక సంఖ్యకు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అంటే దీన్ని బట్టి ఏ సంఖ్యకైనా లాస్ట్ మాత్రం ఆ సంఖ్యనే కారణాంకం అవుతుంది అర్థమైంది కదా ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలు మరి ఈ విధంగా కారణాంకాలు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాము ఇంకా మీరు పై తరగతిలో పోయిన కొద్దీ వీటి మీద ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు మరి పిల్లలు అర్థమైంది కదా ఈరోజు పాఠ్యాంశం మరి ఇంతటితో ఈరోజు ఈ అంశాన్ని ముగిస్తున్నాను మీకు ఒక వర్క్షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వర్క్షీట్ను మీరు పూర్తి చేసి తీసుకొని రండి ఓకే పిల్లలు బాయ్.